గోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దర్శనానికి జనసేన తూర్పు గోదావరి జిల్లా నూతన అధ్యక్షులుగా నియమితులైన కందుల దుర్గేశ్ శ్రీ స్వామివారి దర్శనం చేసుకుని అనంతరం స్థానిక రాఘవేంద్ర రెసిడెన్స్ నందు పాత్రికేయ మిత్రులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సమావేశం జనసేన పార్టీ ప్రతిపక్ష నియోజకవర్గ ఇన్ఛార్జ్ తమ్మయ్య బాబు ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జితో సమావేశం నిర్వహిస్తున్నామని, ఇకపై ప్రతి నెల 5వ తారీఖున ప్రతి నియోజకవర్గంలోని సమావేశం ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్న సమస్యలపై పోరాటం చేస్తామని ఆయన తెలిపారు. పూర్తి స్థాయి కార్యాచరణతో ముందుకు వెళ్తామని, అలాగే వచ్చే నెలలోనే జిల్లా జనసేన కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో నియమిస్తామని, ఆ తర్వాత మండల స్థాయిలో, తర్వాత గ్రామ స్థాయిలో, ఆ తర్వాత బూత్ స్థాయిలో కూడా కార్యవర్గ సభ్యులను నియమిస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా జనసేన నూతన అధ్యక్షుడు కందుల దుర్గేష్, ప్రతిపడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబు మరియు ఇతర నియోజకవర్గ ఇన్ఛార్జ్లు తదితర నాయకులు పాల్గొన్నారు. ఇవాళ రాష్ట్రంలో 45,261 మంది ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గానికి చెందిన వారు వారికి ఇవ్వాల్సినటువంటి జీతాన్ని 1000 కుదించడం అనేటువంటి మాటకి నిరసనగా ఇవాళ వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి. ఇలాంటి అనేక సమస్యలు రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఉన్నాయి. జనసేన పార్టీ బీఆర్ఏల యొక్క సమస్య, వారికి ఇప్పుడు వారు ఉద్యమం చేస్తూ ఉన్నారు, వారికి సంఘీభావం ప్రకటించడం, అదేవిధంగా ఈ సమస్యల పరిష్కారానికి జిల్లా జనసేన పార్టీ ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడం ఏ విధంగా ఉండాలనేటువంటి దాని మీదే ఇవాళ మా చర్చ జరుగుతుంది. ఈరోజు పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరంలో ప్రతిపాడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి తమ్మయ్య బాబు గారి ఆధ్వర్యంలో జిల్లా జనసేన పార్టీ తొలి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అందరూ కూడా, ప్రధానంగా ఈ జిల్లాలో ఒక పక్కన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుని 2 నెలలు 3 నెలలు అయినా కూడా వారి ఖాతాల్లోకి డబ్బు చేరినటువంటి పరిస్థితుల్లో రైతుల యొక్క ధైర్యమైనటువంటి స్థితి ఒక పక్కన, ఘనంగా 2.6 లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పి ఇవాళ రాష్ట్రం మొత్తం మీద కేవలం 10,000 పైచీలకు ఉద్యోగాల కల్పనకు మాత్రమే ముందుకొచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానం పట్ల నిరుద్యోగ యువత అందరూ కూడా భగ్గును మండుతున్నారు. అదేవిధంగా ఒక పక్కన నిరుద్యోగ సమస్య, మరో